हेलो नमस्ते वेलकम टू अवर चैनल नेनु नंदिनी స్పెషల్ డే గురించి ఈ రోజు వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. రాఖీ పండుగ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా, మనం పెద్ద పండుగలా చేసుకుంటూ ఉంటాము. అన్న చెల్లెలు ఉన్న వాళ్ళకైతే రాఖీ పండుగ అంటే పెద్ద పండుగ అన్నమాట. ఇంకా చెల్లెలు అన్నయ్యకి రాఖీ కట్టడము, అన్నయ్య గిఫ్ట్గా చెల్లెలకి ఏదో ఒక గిఫ్ట్ చేయటము అనేవి మనం చూస్తూ ఉంటాము. ఆ తర్వాత సెలబ్రేషన్స్ అనేవి ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా. అన్న చెల్లెలకైనా మనకు స్పెషల్ డే అనేది, ఇద్దరు సిస్టర్స్ ఉన్న వాళ్ళకి స్పెషల్ డే ఉండొచ్చు, ఇద్దరు బ్రదర్స్ ఉన్న వాళ్ళకి కూడా స్పెషల్ డే ఉంటే బాగుంటుంది కదా సెలబ్రేట్ చేసుకోవడానికి అనుకుంటూ ఉంటాను. నేను ఈరోజు ఆ స్పెషల్ డే ఏంటో మీకు చెప్పబోతున్నాను. ఇట్స్ ఏ సిస్టర్స్ డే. ఎస్, మనకు రాఖీ పండుగలాగా అన్నా చెల్లెలకు సంబంధించిన ఫెస్టివల్ లాగా మనకు సిస్టర్స్ డే అనేది కూడా ఉంది, నేషనల్ సిస్టర్స్ డే. ఈ నేషనల్ సిస్టర్స్ డేని మనము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇన్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో. ఇప్పుడు మనం ఎవ్రీ ఇయర్ ఈ నేషనల్ సిస్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఈ విషయం చాలామందికి అయితే తెలియదండి. హ్యాపీ సిస్టర్స్ డే. సిస్టర్స్ డే కూడా ఉంది, మీరు చక్కగా సిస్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఆగస్ట్ ఫస్ట్ సండే వచ్చేసి మనం ఈ సిస్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఈ ఇయర్లో ఆగస్ట్ ఫస్ట్ సండే అంటే ఆగస్ట్ 1వ తారీఖున మనం ఈ సిస్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ సిస్టర్స్ డే అనేది ఉందని తెలిసిన వాళ్ళకైతే ఓకే అండి, నేనైతే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. నాకైతే ఇప్పటివరకు తెలియదు ఒక సిస్టర్స్ డే అనేది ఉంది మనం సెలబ్రేట్ చేసుకోవచ్చని. అసలు మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక డే అనేది పర్టికులర్గా ఏమీ అవసరం లేదు. మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటే ఎప్పుడు సెలబ్రేషన్ లాగే ఉంటుందన్నమాట. ఒకరి మీద ఒకరికి లవ్ ఎఫెక్షన్ అనేది ఎప్పుడు ఉంటే ఎప్పుడు సెలబ్రేషన్ లాగే ఉంటుంది, ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు. రిలేషన్షిప్కి ఒక రికగ్నైజేషన్ డే అనేది ఉంటే మనం ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. సో ఇంకెందుకు లేట్, సెలబ్రేట్ చేసుకోండి, చక్కగా ఎంజాయ్ చేసేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియో నాకు తెలిసింది, ఇంకా తెలియని వాళ్ళకి ఎవరికైనా షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేయండి, కామెంట్ పెట్టేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది, ఇంకా మరెన్నో వీడియోస్ చేయాలనిపిస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఒక చిన్న సబ్స్క్రైబ్ బటనే కదండి, మీకు కాస్ట్ ఏముండదు కదా, ఫ్రీయే కదా. ఒక సబ్స్క్రైబ్ చేస్తే పోయేదేముంది చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు.